సింగరేణి పాఠశాలలను ఆధునీకరించి సిబిఎస్ఈ సిలబస్ తో ప్రారంభించాలని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం జీడీకే 2 ఇంక్లైన్ లో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా యువ కార్మికుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో సింగరేణి పాఠశాలలు మూత పడుతుండటం వల్ల యువ కార్మికుల పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు నెలకొంటున్నాయని సూచించారు. సింగరేణి ఎన్నికల్లో ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటేసి సిఐటియును గెలిపిస్తే ఖచ్చితంగా స్కూల్ అన్నింటినీ ఆధునీకరించి సిబిఎస్ఈ సిలబస్ తో ప్రారంభించేలా కృషి చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల్లో మార్పు మొదలైందని, సిఐటియు పోరాటాలకు ఆకర్షితులై 2 ఇంక్లేవ్ కార్మికులు పెద్ద సంఖ్యలో యూనియన్లో చేరడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సిఐటియు వైపు చూస్తున్నారని, పోరాడే సంఘం అంటే సిఐటియు మాత్రమేనని కార్మికుల్లో చర్చ జరుగుతుందని చెప్పారు. మెరుగైన ప్రయోజనాల కోసం సిఐటియుని గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఏ కార్మిక సంఘాలైతే కార్మికుల ద్రోహానికి ఇప్పటివరకు పాల్పడ్డరో వాళ్ళే మీ పెద్ద సంఘం, మేము నిజాయి సంఘం, మేము భూమి పెట్టినప్పుడు పెట్టినాం, అందుకని మమ్మల్నే గెలిపిన వస్తున్నారు. నేను ఏఐటీసీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఇప్పటికీ సింగరేణిలో 3 సార్లు గెలిచిన్నారు, ప్రతిసారి రిపేర్ సంఘంగా గెలిచుంటున్నారు, సిఐటీను కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మాకు 4 ఓట్లు రాలేదని చెప్తా ఉన్నారు, మేము చేయబట్టే మీరు ఓడిపోతామని చెప్తున్నారు. ఇంకా నన్ను సిగ్గస్తలేదా మీకు? మేము చేయబట్టే ఓడిపోతుందని చెప్పుకున్నప్పుడు మీరు ఏం చేయాలా? 2 ఓట్లు ఇస్తానికి ఒప్పుకోవాలి. సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ప్రాతినిధ్య సంఘంలో దీనిలో ఉంటే కార్మికుల న్యాయం జరుగుతుందని ఒప్పుకోవాలి. కోడాభిస్తాన్ని మార్చడం కోసం ఒప్పుకోవాలి. 4 సంవత్సరాల నుండి కోర్టు దోస్తానికి కాకుండా 2 సంవత్సరాలు ఎన్నికలు కొట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోలేదని అడుగుతున్నా. మీరు ఏం చేసిందంటున్నా కార్మిక వర్గానికి? 298 కాంచి ఎన్నికలు జరిగితే మీరు పోయిన పూడగొట్టే హక్కులన్నీ కూడా సిఐటి వివరించదలుచుకుంది. మైనింగ్ స్టాఫ్ అందరికి కూడా మెడికల్ అనిపిట్ అయితే మీరు అందరూ 1 టైం సెటిల్మెంట్ కింద అగ్రిమెంట్ చేసి అందరి హక్కులు కూడా కొట్టింది మీరు కాదని అడుగుతున్నా నేను. ఇలా మైనింగ్ కార్మిక సేవలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హక్కులు కొట్ట కార్మిక సంఘం వెంట ఉంటే మనల్ని మనం ద్రోహం చేసుకున్నట్టే ప్రదర్చుకున్నాం. టేషన్ కార్మికులు సమ్మె చేస్తే వెండి పూట పడిచి 98 రోజులు కార్మికులు సమ్మె చేస్తే మాకు షార్ట్సిట్లు, సస్పెండ్ ఇంక్రిమెంట్ కట్ చేసి ఛార్జర్ వేసు ఏజాఫిక్సర్ వేసి కాకుండా చేసింది ఏఐటీసీ కాదని ప్రదర్చుకున్నా. మీరు గెలిస్తే మందమరులో ఇవాళ బాలక సుమన్ 2000 కోట్లు తీసుకొని అమ్ముకుంటే దాంట్లో భాగస్వాములై మీరు దానిలో వాటిదారుల కోట్లు అమ్ముకుని నిజం కాదనుకున్నా నేను. ఇవాళ శ్రీరాంపూర్ మందమర్ ఏరియాలో మీరు గెలిచిన దగ్గర అక్కడ కంపెనీ క్వార్టర్ వాపసిస్తే హెచ్ఆర్ఏ ఇవ్వరు. ఇది సింగరేణి సర్కిల్ ఉన్నలా ఉండద్దని అడుగుతున్నా. ఇలా భూపాల్పల్లి కొన్ని 100 మంది డిస్మిస్ అయితే మీరు 100 రూపాయలు తక్కువన్నారు. ఇవాళ సింగరేణి అంత కార్మికులు డిస్మిస్ చేయడానికి కోసం సిద్ధమైంది కంపెనీ. డబుల్ బెడ్రూమ్ భూపాల్పల్లిలో కడితే ఆ క్వార్టర్లు అన్నిట్లో మీరు ఆ పవర్ ప్లాంట్లకు పోలీసులకు ఇద్దంటే నింబకు నీరు ఎత్తట్టున్నది మీరు కాదంటున్నా. అనంతరం పలువురు కార్మికులు స్వచ్ఛందంగా సిఐటియులో చేరగా రాజారెడ్డి వారికి కండువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భిక్షపతి, మేదరి సారయ్య, మండే శ్రీనివాస్, తోట నరహరిరావు, ఉపాధ్యక్షుడు ఆసూర్ మహేష్, ఆరపల్లి రాజమౌళి, ఎస్కే గౌస్, కారం సత్తయ్య, వంగలరాములు, కార్యదర్శి తిప్పారపు రాజు, విజయ్ కుమార్, భీమా, జనార్దన్, సాయి కృష్ణ, సాగర్, బూరుల రాములు తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.